Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు మనకు వినపడతా ఉన్నాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో వార్తలు అంటే ఆ రాసే వ్యక్తి ఊహాశక్తి మేరకు కావాల్సినన్నీ రాసుకుంటున్నారు, మీడియాలో పెడుతున్నారు. వాటి ఆథెంటిసిటీ ఎంత అని మనము ఒకసారి ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం, రాసే వ్యక్తి యొక్క ఇష్టం. కానీ ఆ వార్తలను బేస్ చేసుకుని మన ప్రముఖ మీడియాలో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, రకరకాల డిబేట్లు దాని మీద జరుగుతూ ఉండడం, రకరకాల వార్తలు రావడం చూస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే నా రాజకీయ జీవితం 2009లో ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యేగా మొదలైంది. అంతకుముందు 2006లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫిరంగిపురం జడ్పీటీసీగా చేశాను. రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వదించి 2009లో నన్ను ప్రతిపాడు సీటు నాకు కేటాయించడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని వదిలేసి నేను మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళి, ఉప ఎన్నికలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను 7,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2019లో నన్ను అభ్యర్థిగా నియమించారు. నేను 7,000 పైచిల్కు మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రానికి తొలి దళిత హోంమంత్రిగా నాకు ఒక సముచిత స్థానం కూడా కల్పించడం జరిగింది. ఈ మధ్య సుచరిత పార్టీ మారుతుంది అని ఎవరో రాస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ఏదన్నా పార్టీలు మారేటప్పుడు కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మన పార్టీలో మన భవిష్యత్ ఏంటి, మనం ఏంటి అని మాట్లాడుకుంటారు. కానీ నేను నాకు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, రాజకీయ జీవితం అంటూ ఉంటే అది వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే, లేదు అంటే ఒక గృహిణిగా నేను ఇంట్లో ఉంటాను అని పలు సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు మీడియా మిత్రులందరికీ కూడా తెలిసే ఉంటాయి. కానీ పదే పదే ఈరోజు పార్టీ మారుతున్నారు, అది ఇది అనుకుంటే చాలా చెప్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే నేను నా వ్యక్తిగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా నేను బయటకు వెళ్ళాలి అంటే పార్టీ మారాలి అని అంటే నాకున్న విలువలు, నేను అనుకున్నటువంటి నడిచేటువంటి నాయకుడు కూడా మనకు నచ్చి ఉండాలి, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఉండాలి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటకు విలువ ఇస్తారు, ఏదైనా మేనిఫెస్టో ఇచ్చారు, మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోని గాలికి వదిలేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 98% మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు డీబీటీ పద్ధతిలో కానివ్వండి, నాన్ డీబీటీలో కానివ్వండి, 3,00,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈరోజు మనం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి లబ్ధి పొందని ఇల్లు అంటూ ఏదీ లేదు. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా దాదాపు మొన్న వెళ్ళినటువంటి గడపలో అయితే 986,000 రూపాయల లబ్ధి ఇప్పటివరకు ఒక కుటుంబానికి వచ్చింది, హైయెస్ట్ నా నియోజకవర్గంలో నేను తిరిగిన దాంట్లో. ఇలా చూస్తూ పోతే ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి మనం చూస్తే గతంలో చంద్రబాబు గారు కూడా పరిపాలన చేశారు, హామీలు ఇచ్చారు,
ఆ హామీల అమలు శాతం ఎంత అని మనం చూసుకుంటే కనీసం మళ్ళీ తిరిగి మనం ఆ మేనిఫెస్టో చూద్దామంటే కూడా ఎక్కడా కనబడినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పేసి. నేను చెప్తున్నాను ఈరోజు దళితుల్లో పుట్టడానికి నా వరకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఒక దళితుడు, అంత గొప్ప మేధావి, ప్రపంచ మేధావి ఉన్నటువంటి కులంలో నేను ఉన్నందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. అదే గతంలో కూడా ఒకసారి నేను చెప్పాను. మరి మా పార్టీ కార్యకర్తలకు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు యాక్సెప్ట్ చేస్తేనే ఏవైనా పథకాలు ప్రజలకు చేరేయి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు ఓటు వేసి ఉంటేనే వాళ్ళకు పథకాలు ఇచ్చేవాళ్ళు. కానీ మన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు శత్రువులైనా పర్వాలేదు కానీ ఎవరికి నువ్వు బానిసగా మాత్రం ఉండొద్దు అని చెప్పారు. మా వైసీపీ కార్యకర్తలు గతంలో అదే సిద్ధాంతాన్ని పాటించి మా ప్రభుత్వం వచ్చాక మా పథకాలు మేము అందుకుంటామని చెప్పేసి చెప్పి ఎవరు కూడా ఆ రోజు ఒక పెన్షన్ ఇవ్వండి అని తిరిగి పెన్షన్ తెచ్చుకోలేదు. మా గవర్నమెంట్ వచ్చాక మేము తెచ్చుకుంటామన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు అసలే చూడడం, కేవలం ఎవరైతే అర్హత ఉందో వాళ్లకు మాత్రమే పథకాలు ఇస్తాము అని చెప్పి తెలియజేసి మరి ఈరోజు అదే విధానంలో పథకాలు ఇస్తూ ఉన్నారు. చాలామంది కార్యకర్తలు అడిగారు, చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, చేయని వాళ్ళకి ఇవ్వట్లేదు, అందరికీ అందుతున్నాయి, దానివల్ల మాకు మేము పార్టీకి చేసినందుకు ఏంటి అని చాలామంది కార్యకర్తలు అడుగుతూ ఉంటారు. ఒకటే సమాధానం, మన నాయకుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందాలి అన్న మన నాయకుడి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించి వెళ్ళాలి అన్నది. మనకు మన భారతదేశంలో చూస్తే ఒకసారి పరిపాలించిన తర్వాత, ఒక వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అన్నది మన మీడియా వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మన పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అలాగే మమతా బెనర్జీ గారిని చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అధికారం ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ మంచి చేసుకుంటూ వెళ్తున్నటువంటి వారు. మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారు అని చెప్తూ ఉన్నారు. అంత అద్భుతంగా పరిపాలించినప్పుడు ప్రజలు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ సరే ప్రభుత్వం ఒక పాలన చేసిన తర్వాత వ్యతిరేకత ఉంటే ఒక 10 సీట్లు తేడాతో అటు ఇటు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు, అంత అద్భుతమైనటువంటి పాలన అయినట్లయితే. కానీ ఈరోజు మరి 151 సీట్లలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేవలం 23 సీట్లు మీరు దక్కించుకోగలిగారు. మరి మీరు నిజంగా అద్భుతంగా పాలన చేస్తుంటే మరి ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చి ఉండేవారా అన్నది కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే మాట్లాడడం కూడా అంటే తిడితేనే ఒక గొప్పతనం అన్నట్టుగా అందరూ పడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి భాష వాడి ఆ రోజు అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు అన్నది మనం చూసాం. కాబట్టి ఈరోజు ప్రజలకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పాలన, అంటే మనకు ఓవరాల్గా రకరకాలు చెప్తున్నారు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఓన్లీ పథకాలకి డబ్బులు ఇస్తున్నారు, బటన్ నొక్కితే సరిపోతుందా అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ఆ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడా ఒక ఇంటి స్థలం మాకు వస్తుంది అని చెప్పి మేము అనుకోలేదు. మేము 20 సంవత్సరాల నుండి అద్దె ఇళ్లలో ఉంటున్నాం, మాకు ఈరోజు ఒక ఉండడానికి నివాసానికి ఒక భూమి ఇచ్చారు, ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి మాకు డబ్బులు ఇస్తున్నారు, చేయూత ద్వారా మహిళలకు ఆర్థికంగా స్వయంగా
వాళ్ళు సాధికారత సాధించే విధంగా చేయూత డబ్బులు ఇస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. ఇక విద్య విషయానికి వస్తే విద్యతోనే ప్రగతి అని చెప్పేసి మన అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్య మీద ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా మార్పులు తీసుకువచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ఈరోజు అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు బలవర్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలని అమ్మఒడి కార్యక్రమం జగనన్న గోరుముద్ద ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో మరి మన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మాట్లాడగలగడానికి కావాల్సినటువంటి ఇంగ్లీషు విద్యను అందించడంలో కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మనం మన కుటుంబంలో మన బిడ్డల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ఆలోచిస్తాం. ఆ ఆలోచన ఈరోజు మన బిడ్డల తరపున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అలాగే వైద్య రంగానికి వస్తే మరి వైద్య రంగంలో ఈరోజు ఆరోగ్యశ్రీలో గతంలో లేనన్ని వ్యాధులు ఈరోజు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా అసలు ఆరోగ్య ఆసర ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆ వ్యక్తి బయటకు వెళ్ళి మళ్ళీ పనిచేసుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో అన్ని రోజులు మనం ఆరోగ్య ఆసరా ఇస్తున్నాం. ఇది ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా అందుకున్నటువంటి ప్రజలకైతే ఖచ్చితంగా తెలుసు, వాళ్ళు మాకు ఇలాంటి ఒక ఆసరా ఎప్పుడూ అందలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు వైద్య రంగం ఎంత మన కరోనా సమయంలో మన ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి, ఏ విధంగా మన మేనేజ్మెంట్ కానీ మన వాలంటీర్స్ చేసినటువంటి విధానం కానీ. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగంలో కూడా మరి రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఎంత మార్పులు వచ్చినాయి, ఏ విధంగా రైతు సోదరులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయి అన్నది కూడా మనం ఆలోచించాల్సింది ఉంది. మరి ఇన్ని చేస్తూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 స్థానాలు రావాలి అని చెప్పినప్పుడు జనాలు 175కు 175 అని చెప్పి చాలా హాస్యాస్పదంగా అంటున్నారు. ఎందుకు కోరుకోకూడదు, తప్పేం ఉంది అందులో? మనం చేస్తున్నాం, 85% ప్రజలకు మనం లబ్ధి చేకూరుస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి మనల్ని ఆశీర్వదిస్తారు అని కోరుకోవడంలో తప్పేముంది? ఇవన్నీ ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి రకరకాల రూమర్స్ దయచేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చి అడగండి. ఎనీ మీడియా ఏదైనా ఏది కూడా రాజకీయాల్లో రహస్యాలు జరగవు, ఎందుకంటే అంతా ఓపెన్ అవుతుంది. ఒకరోజు కాకపోతే రేపటికైనా ఓపెన్గానే జరుగుతుంది ఏది జరిగినా కానీ. ఏదన్నా అనుమానాలు ఉంటే సోషల్ మీడియాలో మనకు నచ్చినట్టు రాసే బదులు వచ్చి ఏమండి ఇలా అనుకుంటున్నారు, ఇది నిజమేనా అని అడిగితే మీడియా మిత్రులకు ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మా నుండి సమాధానం వస్తుందని. రాజకీయాల్లో ఉంటే మరొక్కసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పత్తిపాడులో ఒక సమావేశంలో అడిగిన ప్రశ్నకి హస్బెండ్ ఒక పార్టీలో ఉంటే వైపు ఇంకో పార్టీలో ఉంటారు, ఇలాంటి మీరు వన్ మినిట్ అండి. అసలు ఆ రోజు మీడియాలో మీడియా మిత్రులు సమావేశం కాదు. ఒక్క నిమిషం అండి, దానికి మీరు క్లారిఫికేషన్ వినాలి, ఎందుకంటే మీరు రాశారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను ఏం చెప్పానా మొత్తం మీరు పూర్తి సారాంశం విన్నారా, పూర్తి పాఠం చూసారా చెప్పండి. నేను ఆ రోజు 20 నిమిషాలు మాట్లాడానండి. నేను 20 నిమిషాలు మాట్లాడిన దాంట్లో ఒక లైన్ తీసుకుని పెట్టారు, మీరు పూర్తి పాఠం వినండి. ఎందుకంటే పెట్టేటప్పుడు పూర్తి మాటలు ఏమి మాట్లాడారు అని చెప్పేదానికి మొత్తం చూసి మీరు దాని మీద పెడితే తప్పలేదు. నేను అన్న సందర్భం ఏంటి, దాన్ని ఏ విధంగా మలిచారు అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. పార్టీలు మారి రాజకీయాలు చేయను. ఒకవేళ పార్టీ మారాల్సినటువంటి అవసరాలు పరిస్థితులు వస్తే నేను
ఇంట్లో ఉంటానని చెప్తున్నాను. మా వర్గీయులే చేయాలని ఏం లేదండి. సోషల్ మీడియాలో ఎక్కడి నుండైనా పెట్టొచ్చు. రాజకీయాల్లో అందరూ మిత్రులే ఉండరు కదా. ఒక వ్యక్తికి 100% మనల్ని మనకు ఫేవర్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎవరో మనకు నచ్చిన వాళ్ళు ఎక్కడి నుండో కూడా పెట్టొచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గుడ్డగాల్చి మీదేస్తారండి, దుడుపుకోవాల్సిన అవసరం మనకు మనకి ఎన్నిసార్లు అని కల్పిస్తా. నేను ఒకసారి చెప్పాను, రెండుసార్లు. నేను ఏ సందర్భంలో మీరు చెప్పారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు నేను మీడియా పెట్టి చెప్పాను. ఏం చెప్పాను నేను? 5 దళిత మంత్రుల్లో 4 కంటిన్యూ అయ్యారు. ఆ రోజు నాకు కొంచెం బాధ అనిపించింది. నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు, దానికి సమాధానం పడ్డాను. నేను తర్వాత నేను మామూలుగానే మన నియోజకవర్గంలో ఉన్నాను. నేను తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు. ఆ సందర్భం అయిపోయింది, దానికి ఆన్సర్ కూడా మీకు దొరికింది. మళ్ళీ తర్వాత ఎవరు చెప్పలేదు కదా, నేను చెప్పానా మీకు? ఇప్పుడు ఎవరో ఏదో పేపర్లో చూశాను, నా పేరు కూడా ఇంక్లూడ్ చేసింది. అసలు నాకు నా ఫోను ట్యాంపరింగ్ జరుగుతుందని కానీ, ఆ ట్యాపింగ్లో మేమున్నామని కానీ, అసలు ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మేము మాట్లాడే ఇంటర్నేషనల్ అంశాలు అందులో ఏముండవు. ఏదన్నా ఉంటే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతాం. అవి వింటే మాత్రం ఏమవుతుంది, మా పార్టీ వాళ్ళు పెద్దలు తెలుసుకున్నంత మాత్రం నాకైతే నష్టం లేదు. దాని గురించి నాకు వరీ లేదు. అంత చేయాల్సిన అవసరం అధిష్టానానికి లేదు అని చెప్తున్నాను. విచారణ జరుగుతుందండి. ఏదండి గుంటూరులో చూసుకుంటే తాడికొండ కాన్స్టిట్యూన్సీ అదే పరిస్థితి, దళిత మహిళకి మీ కాన్స్టిట్యూన్సీ అంతే ఉంది. మీ కాన్స్టిట్యూన్సీ మీ వర్గీయులు కూడా మీకు అనుకూలంగా ఉండట్లేదు, లేదా మీరు సపోర్ట్గా నిలబట్టలేదు, లేదా మీ సంక్షేమంతో ఉన్నారు, అంకం వెళ్ళాలా ముందుకెళ్ళాలా, లేకపోతే కొత్త లీడర్ వస్తారు, పాత్ర లీడర్ కొనసాగుతారా, లేదా క్లారిటీ లేదనేది జనప్రియంగా ఉంది. అదే మీడియా రాస్తా ఉంది. మీరు మీడియాని శంకిస్తున్నారు. మీడియాతో నేను మీడియాని నేను శంకించట్లేదు. మీడియా ఏదన్నా ఉంటే క్లారిటీ తీసుకోండి అంటున్నాను. ఇప్పుడు మీడియా ఇప్పుడు వచ్చారు, మీరు వచ్చారు, ఏదన్నా వచ్చింది ఇట్లాంటి ఒక న్యూస్ ఐటమ్, అలా కాదండి, అలా ఇప్పుడు కాదండి. ఇప్పుడు మొన్న రాశారు కదా సుచరిత. నేను నిర్ణయం చెప్తానండి. గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి ఇచ్చేటప్పుడు 2.5 సంవత్సరాలు అని చెప్పే ఇచ్చారు. పదవి ఉంచాలా మార్చాలా అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి గారి మనసుకు నచ్చిన అంశం. ఆయన ముందే చెప్పారు, పదవులు ఇచ్చేటప్పుడే చెప్పారు. కాకపోతే నేను ఫీల్ అయిన దానికి మీకు మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను. దానికి నేను ఫీల్ అయ్యాను. నాకు సీఎం గారు దానికి సంబంధించి, అమ్మ నువ్వు నా ఇంటి మనిషివి, నువ్వు ఎప్పుడు నువ్వు అలా అనుకోకు అని చెప్పేసి, ఆయన ఏ కారణాలతో అలా చేయాల్సి వచ్చిందో నాకు చెప్పారు. నేను ఆ సమాధానంతో సంతృప్తి చెందాను. అందుకనే నేను మళ్ళీ కొనసాగుతున్నాను. ఇంకా దాని గురించి డిస్కస్. నలుగురు దళిత మంత్రుల్ని కొనసాగించి ఎటువంటి ఆరోపణలు లేని మిమ్మల్ని తప్పించడంలో ఆంతరం ఏమిటి? కేవలం మీ హస్బెండ్ పార్టీ వేరే పార్టీ వైపు చూశారనే కారణంగానే తప్పించారని అన్నారు అప్పుడు. అది సమాధానం కాదండి. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం, 2.5 సంవత్సరాలు ఎస్సీ సామాజిక వర్గంలో ఒక వర్గానికి, మిగిలిన 2.5 సంవత్సరాలు మా ఎస్సీ సామాజిక వర్గంలో ఇంకొక వర్గాన్ని చేద్దామనే ఉద్దేశంతో అని చెప్పారు. దానికి అదే అండి, నువ్వు నా ఇంట్లో సొంత మనిషివి కదమ్మా, నువ్వేమి అనుకోవు కదా అనుకున్నాను అన్న దాంట్లో చెప్పారు. నిజంగా నేను సొంత మనిషిని.
అది మన వెళ్ళా అంటామండి. ఇప్పుడు ఒకటండి, రాజకీయంగా ఎవరో అణచివేస్తే ఎవరు అడగరు. ప్రజాబలం ఉన్నంత వరకు ప్రజలకి, రాజకీయ నాయకులకి ప్రజలే అండ, ప్రజలే బలం. ప్రజలు మనల్ని కావాలనుకున్నప్పుడు మనం ఉంటాం, ప్రజలు మనం అనుకుంటే వెళ్తాం. అందుకని ప్రజాశిస్సులు ప్రతి నాయకుడికి అవసరమే. ఆ ప్రజా వాళ్ళ ఆశీస్సులు ఉన్నంతకాలం ప్రజ రాజకీయాల్లో కొనసాగుతారు ఏ రాజకీయ నాయకుడైనా. ఎంతో అసలు ఏం లేదండి అలాంటి అలాంటి పని. ఇప్పుడు జనరల్ ఒక నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అటు ఇటు చూస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ అధిష్టానికి తెలుస్తుంది. పిలి ఉంటుంది కదండి, ఎనీ ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది. పార్టీ కాదండి, నేను అంటుంది పార్టీ కాదు. ఇప్పుడు 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 సరే, నేను ఒక అపోజిషన్ లీడర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళాననుకోండి అనుకోండి, దానికి ఫోన్ ట్యాపరింగ్లు నిఘా వర్గాలు ఎందుకు కనపడుతుంది కదా. అప్పుడు పిలిచి ఎందుకు వెళ్ళావు అని అడిగే అది అధిష్టానానికి ఉంటుంది కదా. అట్లాగే జరిగి ఉండొచ్చు, దానికే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అంటున్నానండి. ఎందుకంటే ఏదన్నా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా తప్పు చేస్తే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి మనం ఏదన్నా చేస్తే మరి మీ మీద ఇలా ఉంది ఏంటి అని క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం అధిష్టానానికి పూర్తిగా ఉంటుంది. దానికి ఫోన్ ట్యాంపరింగే చేయాల్సిన అవసరం లేదు, లేదా వేరే విధానాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం లేదు.